హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఇవాళ ఈ వీడియో వచ్చేసరికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆర్జీకేటీ బాసర్ అంటారు కదా, దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు ఏంటి అనేది, అండ్ అలాగే దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవేవి కావాలి ఏంటి అనేది అయితే మనం ఇక ఈ వీడియోలో చూద్దాం. సో ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ పైన క్లిక్ చేయండి. సో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ IIIT బాసర్ రిజల్ట్స్ గురించి. స్టిల్ వెబ్సైట్లో 2 వీక్స్ అనేసి మెన్షన్ చేస్తున్నారు, మేబీ ఇంకా ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయితే అయి ఉండాలి, లేదు అంటే ఈ వీకెండ్లో. నాకైతే ఈ వీకెండ్లోనే అయితే అనిపించట్లేదు, బికాస్ ఏదైనా ఉంటే ఇంటిమేట్ చేసేవాళ్ళు, బట్ ఇవాళ ఆల్రెడీ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే 3 డేస్, సాటర్డే ఎట్లాగో వాళ్ళు పబ్లిష్ అయితే చేయ ఉండకపోవచ్చు. అదంతా పక్కన పెట్టేస్తే ఎలాగో దానికి సంబంధించి లేట్గానే అవుతుంది, కాబట్టి ఈలోపు మీరు సర్టిఫికేట్స్ అన్నీ రెడీ అయితే చేసుకోండి. సో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అనేది మనం ఇక ఈ వీడియోలో చూద్దాం. కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అండ్ ఆల్సో మీరు బాసరా IIIT అప్లై చేసినప్పుడు ఒక అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి అంటారు కదా, ఓకే. సో ఆ అక్నాలజ్మెంట్ అండ్ ఆల్సో మీకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, లైక్ 4th నుంచి మీ 10th క్లాస్ వరకు, ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందుతున్నారు కాబట్టి ఈ పర్టిక్యులర్ 4th నుంచి 10th క్లాస్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో మీ 10th క్లాస్ లాంగ్ మెమో, షార్ట్ మెమో, ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఏదైనా ఒకటి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా ఇన్కమ్ రీసెంట్ది అయి ఉండాలి. ఇన్కమ్ ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా కంపల్సరీగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఏంటి అంటే, ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్స్లలో కానీ మోడల్ స్కూల్స్లో కనుక చదివారనుకోండి, చదివితే మీకు రెసిడెన్షియలా నాన్ రెసిడెన్షియలా అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ డే స్కాలర్ స్టూడెంట్ అయితే డే స్కాలర్స్ కంటే హాస్టల్లో ఉండే స్టూడెంట్కి ప్రయారిటీ అయితే ఇస్తారు. డే స్కాలర్ స్టూడెంట్కి ఇవ్వరు ప్రయారిటీ, హాస్టల్ వాళ్ళకి ఇస్తారు. సో అందుకోసమని మీరు ఒక సర్టిఫికేట్, ఒకవేళ మీరు నిజంగానే హాస్టల్లో చదివిన వాళ్ళైతే, మీరు హాస్టల్లో చదివినట్టు, అంటే గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా హాస్టల్లో చదివే వాళ్ళు ఉంటారు కదా, అట్లా చదివినట్టు మీరు ఒక సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అప్పుడు మీరు రెసిడెన్షియల్ కిందికి కన్సిడర్ అవుతారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ మోడల్ స్కూల్స్లో కస్తూర్బాలో మీరు ఏంటి అంటే డే స్కాలర్గా కాకుండా హాస్టల్లో జాయిన్ అయిన స్టూడెంట్స్. నేను మరీ ఇది ఎందుకు పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను అనేది అంటే, దీనివల్ల కొంతమందికి ఆపర్చునిటీస్ మిస్ అయ్యాయి కూడా, అందుకోసమని నేను క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నాను. సో ఇది ఈ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.